వెల్కమ్ టు వైఫై టీవీ. శాండిల్వుడ్ టాప్ హీరోల్లో ఒకరైన యష్ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వెళ్ళిన రాజమౌళి ప్రసంగం అంతా యష్ని పొగడటంతోనే సరిపోయింది. అతని నటనపై అతని కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించారు. అదే క్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్లో యష్ విలన్గా నటిస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి మేము కలిసిన పర్పస్ వేరే అయితే సోషల్ మీడియా మాత్రం వక్రీకరించి వారికి ఇష్టం వచ్చినట్లు రాశారు. అవన్నీ పుకార్లే. నేను ఆర్ఆర్ఆర్ స్టోరీ డిస్కషన్ కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు కేజీఎఫ్ టీమ్ సైతం మేమున్న హోటల్కే రావడంతో వారు నాతో మాట్లాడాలని అడిగి వారు తీసిన కొన్ని కేజీఎఫ్ విజువల్స్ నాకు చూపించారు. చాలా న్యాచురల్గా అనిపించాయి. అదే విషయం వారితో చెప్పాను. అసలు మేము కలుసుకున్నది అలా అంతే తప్ప మరో విషయం కాదు. ఇది ఆ నోట ఈ నోట పడి సోషల్ మీడియాకెక్కి RRR సినిమాలో యష్ విలన్గా నటిస్తున్నాడా అనేదాకా వచ్చింది. అదంతా రూమర్ తప్ప నిజం కాదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.